Hello friends, andariki namaskaram. Nenu mee Poornima. Welcome to our channel, Sri Poornima Vlogs. Munduga mee andariki Vaikuntha Ekadasi alanne Christmas Subhakankshalandi. Mari ee roju inti mundu em mukku vesamu, vaati ela colors vesamu ana chudali kada. Mari aalasyam cheyakunda modati mukku enta chusedam. చూసారు కదా ఫ్రెండ్స్ ఫ్లవర్స్ ముగ్గు. మరి ఈ ముగ్గుని ఎలా డ్రా చేయాలి అన్నది నేను మీకు పేపర్ మీద డ్రా చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం వేయబోయే ముగ్గు 13-7 మధ్య చుక్కల ముగ్గు అండి. దీనికోసం ముందుగా 13 చుక్కల్ని పెట్టుకోండి. చుక్కల మధ్యలో చుక్క వచ్చేలాగా అటు ఇటు 2 సైడ్స్ 7 వచ్చేంత వరకు పెట్టుకోండి. ఇప్పుడు మనం మిడిల్ చుక్కను బేస్ చేసి ఫ్లవర్ వేసుకుందాము. ఇప్పుడు వేసిన ఫ్లవర్ చుట్టూ ఉన్న చుక్కలతోటి లీవ్స్ వేసుకుందామండి. ఒకసారి చూడండి నేను ఎలా వేస్తున్నాను. ఇలా విడివిడిగా ఉండేలాగా వేసుకుందాము. ఇందాక కలిపేసి వేసుకున్నాం కదా, ఇప్పుడు విడివిడిగా వేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు వీటికి తీగలని యాడ్ చేద్దాము. ఇలా అన్నిటికీ వేసేసుకోండి. ఇప్పుడు ఆ తీగ నుంచి ఇంకొక లీఫ్ వేసుకుందామండి. ఇప్పుడు ఫ్లవర్ ని డ్రా చేద్దాము. ఇలానే చుట్టూ ఫ్లవర్స్ ని వేసేసుకున్నాము. ఈ రోజు వేసిన ఫ్లవర్ ముక్కుని ఎలా డ్రా చేయాలి అన్నది చూసారు కదా అండి. మరి అలానే రెండవ ముక్కు కూడా ఒకసారి చూడండి. ఈ ముక్కు ఎలా డ్రా చేయాలి అన్నది నేను ఒకసారి మీకు డ్రా చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం డ్రా చేయబోయేది 15 చుక్క ఒక వరుస ఒకటి వచ్చేంత వరకు అండి. ఇది సరి చుక్కల ముగ్గు. చుక్కల
చుక్కలు పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు మిడిల్ డాట్ని బేస్ చేసుకొని ఫ్లవర్ వేసుకుందాము. ఇప్పుడు మనం ఎడ్జెస్లో లోటస్ని వేసుకుందామండి. ఇలాగా రిమైనింగ్ 3 సైడ్స్ కూడా వేసేసుకుందాము. రిమైనింగ్ డాట్స్తో మిడిల్లో తీగలు వేసేసుకోండి. ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ రెండు ముగ్గులు. మరి అలానే వైకుంఠ ఏకాదశి స్పెషల్ మా ఇంట్లో నేను మా దక్ష పాప మ్యాచింగ్ డ్రెస్సెస్ లో ఉన్నామండి. ఒకసారి చూడండి. దన్నం పెట్టు జేజుకి, దన్నం పెట్టు. గోవింద రామ్ రామ్ సీతారాం రామ్ రామ్. హారతి వద్దులే. రామ్ రామ్ అట్లా ఇవ్వాలా హారతి? పండగలప్పుడు ఇలా మేళంతో ఊరేగింపు వస్తుందండి. దేవుడు రాములు గారు వస్తున్నారు. పాప హారతి పళ్ళని తీసుకువెళ్ళాము దేవుడి దగ్గరికి. అమ్మ వీడియో తీస్తోంది. చూసారు కదండి వైకుంఠ ఏకాదశి ముగ్గులు, అలానే దక్ష పాపని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలానే వైకుంఠ ఏకాదశి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని నాకు కామెంట్స్ లో తెలియచేయండి. మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. నేను ఏదైనా కొత్తగా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకో వీడియోతో మీ అందరినీ కలుస్తాను. అంతవరకు నమస్కారం.